రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కార్పొరేట్ పాఠశాలకు దీటుగా విద్యా ప్రమాణాలతో పాటుగా బోధన సిబ్బంది సామర్థ్యాన్ని పెంచేందుకు చర్యలు ముమ్మరం చేసింది. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మంత్రి నారాయణ ఇంటరాక్టివ్ అయ్యారు. ప్రభుత్వ పాఠశాలలే మెరుగైన విద్యను అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు సూచనల మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచి తద్వారా ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు రాష్ట్రంలో మున్సిపల్ శాఖలో ఉన్న పాఠశాలల్లో అనేకమైన సంస్కరణలు చేశాం. కార్పొరేట్ విద్యకి ఏమాత్రం తక్కువ కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో కూడా విద్య ఇవ్వాలని, ఆ నేపథ్యంలో ఈ యొక్క మున్సిపల్ స్కూల్స్లో నాకున్న 35 ఇయర్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి ఇవ్వటం, మున్సిపల్ స్కూల్స్లో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చి 49 మంది విద్యార్థులు తీసుకున్నాం. వాళ్ళందరూ ఎగ్జామ్ రాస్తే వాళ్ళల్లో 32 మందికి ఫస్ట్ టైం 10 అవుట్ ఆఫ్ 10 వచ్చింది. నెల్లూరులో పెట్టి, నెల్లూరు కార్పొరేషన్ తరఫున పెట్టి ఎన్నో మున్సిపల్ స్కూల్స్లో నో అడ్మిషన్ అని బోర్డు పెట్టారు. ఇది శుభపరిమాణం. ఖచ్చితంగా ఏదైతే నెల్లూరులో స్టార్ట్ చేసామో ఇది రాష్ట్రం మొత్తం వ్యాపించింది. రాష్ట్రం ఎడ్యుకేషన్కి హబ్గా తయారు చేస్తాం.